కొన్ని ఇతర సమస్యల్ని చాలా ఎక్కువ మంది గిరిజన సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ బాధలు కూడా ఉన్నాయి గిరిజన సోదరుల కోసం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా చాలా సమస్యలు గత పరిపాలకులు పెండింగ్ లో పెట్టినట్టే మీ పోడు భూముల సమస్య కూడా పెండింగ్ లో పెట్టారు అటవీ శాఖ సిబ్బంది అధికారులు మీకు అనేక ఇబ్బందులు కూడా పెడతా ఉన్నారు త్వరలోపల నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటి రెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేస్తాం రాబోయే రోజులలోని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఈనాడు ఈ సభలో నా మిత్రుడు గతంలో అనేక ఉద్యమాలు విప్లవాలు చేసిన వ్యక్తి నోముల నరసింహయ్య గారు నా పక్కన లేడు నాకు చాలా బాధగా ఉంది నోముల నరసింహయ్య గారిని మనందరం కోల్పోవడం చాలా నా యొక్క బాధను కూడా ఈ సందర్భంలో నేను వ్యక్తం చేస్తా ఉన్నా వాళ్ళు ఎవరెవరు కాగితాలు పట్టుకొని తీసుకున్నారు పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఆ కాగితాలు ఏంటి తీసుకోండి 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 కాగితాలు తీసుకోండి కిషోర్ భాయ్ మీరు తీసుకోండి ఇక మీరు ఇచ్చిన అయిపోయింది మీరు మీరు బయటకు వెళ్ళండి ఉండదలుచుకుంటే ఉండండి కామ్గా లేదంటే మర్యాదగా బయటకు వెళ్ళండి మీరు పిచ్చి పని చేసి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ గారు మీరే దెబ్బలు తింటారు అనవసరంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు ఐదుగురు లేరు అట్టిగా నష్టమైపోతారు వెళ్ళిపోండి జాగ్రత్తగా ఆ పోలీసులు వాళ్ళని బయటకు తీసుకెళ్ళండి మీరెవరు పట్టుకోదమ్మా మీరు వదిలేయండి మీరు ఎవరు పట్టుకోకండి వదిలేయండి వదిలేయండి ఆ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళను ఈ డ్రామాలు చాలా చూసినామమ్మా మేము మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను టేక్ దెమ్ అవుట్ నేను చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు వీరికి ఈ రత్నంలో ఎంతమంది ఉన్నారు పిడికెడ మంది లేరు మేము ఎంతమంది ఉన్నా మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలారు దుమ్ము దుమ్ము అయిపోతారు కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి చెప్పాలి ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి కానీ వేరే సభ కాడ వచ్చి మేమేదో వీరంగం ఎత్తాం అంటే దాని మంచి సంస్కారం కాదు ఎవరు కూడా దాన్ని హర్షించరు రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్థం జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా సహనానికి కూడా ఒక హద్దులు ఉంటాయి పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది హద్దు మీరిన్నాడు ఏం